రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని వాటికి ఆకర్షితులై జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి గురించి అనుక్షణం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సంజయన్న గారికి నాయకత్వం బలపరచడానికి జగిత్యాల బార్ అసోసియేషన్ నుండి ఈరోజు పెద్ద ఎత్తున యువ న్యాయవాదులందరూ మీ వెంట మేము ఉంటాము, మీ విజయంలో మేము పాలు పంచుకుంటామని అందరూ నిర్ణయించుకొని ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. వారిని సంజయన్న గారు ప్రీతమ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. జగిత్యాల బార్ అసోసియేషన్ నుంచి యువ న్యాయవాదులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలో వారందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. కొద్ది ఎవరు మాట్లాడుకోవచ్చు, ఎప్పుడు ఎక్కడికి న్యాయవాదులకు స్వాగతం, సుస్వాగతం. వారిని ఈరోజు ప్రోత్సహించి పార్టీలో చేర్పించిన న్యాయవాదులు మహేందర్ గారికి, రామకృష్ణ గారికి, జగన్ గారికి, అదేవిధంగా సద్దాం గారికి, గోపి గారికి, సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు జగిత్యాల జిల్లా కేంద్రాన్ని, ఈ పట్టణాన్ని మీరంతా యువ న్యాయవాదులు చదువుకున్నప్పుడు చూసినారు ఓ 10 ఏళ్ళ కింద, ఇప్పుడు న్యాయవాదులు అయినాక చూస్తూ ఉన్నారు మార్పు ఏందనేది. అది ఒక విద్యా వ్యవస్థ చూస్తే 5 జూనియర్ కళాశాలల నుంచి ఇప్పుడు అదనంగా 9 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు యాడ్ అయి 14 జూనియర్ కళాశాలలు వచ్చినాయి. ఒక ఎస్సీ ప్రత్యేకంగా ఎస్సీలకే డిగ్రీ కళాశాల వచ్చింది రెసిడెన్షియల్. నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, అదనంగా అగ్రికల్చర్ కాలేజీకి మనం 20 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా నిర్మాణం అయింది విద్య. అన్ని స్కూళ్ళల్లో కూడా 10 కోట్లతోటి మన బస్తీ మనబడి కార్యక్రమాలు జరుగుతుంది. మన ఊరు మనబడి అదొక 10 కోట్లు. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయిపోయింది సన్నబియ్యం పోయినట్టు. వైద్యం విషయానికి వస్తే ఒకప్పుడు 10 నుంచి 15 మంది డాక్టర్లు, ఈరోజు దాదాపు 150 మంది డాక్టర్లు. స్వతంత్ర మనం ఊరు పుట్టినాటికెళ్ళి 100 పడకల ఆసుపత్రి, రేపటి నాడు 650 పడకల ఆసుపత్రిగా మారబోతున్నది. మార్కెట్లు చూస్తే ఒక్క మార్కెట్ టవర్ కాడ, ఇవాళ రైతు బజారు, బీటు బజారు, అంగడి గద్దెలు, చెలిగల మార్కెట్ అద్భుతంగా డెవలప్ అయిపోయింది. పార్కులు చూస్తే ఒక్క పార్కు, అది ఒక స్వచ్ఛంద్ర సంస్థ పెట్టిన పార్కు, మున్సిపల్ తూతు మంత్రంగా చేస్తే ఇవాళ ఆ పార్కుకు అదనంగా ఇక్కడికక్కడ జిమ్లు పెట్టి దాంతో పాటుగా అమరవీరుల స్తూపం పార్కు వద్ద మీరు, మీ కుటుంబ సభ్యులు, పిల్లలతో కూడా వెళ్ళే విధంగా అద్భుతంగా నిర్మించడం. చెరువులు చూస్తే మూత చెరువు కావచ్చు, కళ్ళపల్లి చెరువు కావచ్చు, చింతకుంట చెరువు కావచ్చు, 5 కోట్లతో అభివృద్ధి చేసాం. 5 కోట్లతో అక్కడ చేస్తా బ్రహ్మాండంగా మీరు వాకింగ్ చేసేటట్టు ఎక్కడికక్కడ జిమ్లు, అవన్నీ కూడా బతుకమ్మతాను తెలియని. కరెంటు స్తంభాలు చూస్తే ఒక్క జగిత్యాల పట్టణంలో ఈ ఊరు ఉన్నప్పటికల్లా, కరెంటు ఉన్నప్పటికల్లా 6500 స్తంభాలు వేస్తే ఈ ఒక్క 5 ఏళ్లలో అదనంగా 2800 కరెంటు పోల్ వేసామని చెప్పి సందర్భంగా చెప్తాను. అంటే మార్పు చూడండి, ఇటు విద్యుత్తు, అటు వైద్యం, విద్య, వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా. మా జగన్ వాడకట్లో కూడా చనిపోతే రైతు బీమా ఇచ్చిన ప్రాసెస్. మరి ఇక న్యాయ వ్యవస్థ కస్తే కూడా చూస్తూ ఉన్నారు. ఒక సీనియర్ న్యాయవాది కొడుగ్గా నాకు కూడా 60 సంవత్సరాలు వచ్చినాయి.
సో 10 ఏళ్ళకైతే బుద్ధి వెళ్తుంది. 50 ఏళ్ళకైనా చూస్తూ ఉన్నా, మొదటి నుంచి కూడా అప్పుడున్న సీనియర్ నాయకులు జాడేడమ్మ, మురళీధరమ్మ ఇట్లా మాట్లాడుతూ, కులాలు వేరైనా మామ అంటూ మాట్లాడుతూ, ముసావకి సార్ క్యాబెటే క్యాబెటే అని చెప్పి ఓ అనుకుంటుండే, ఎంత ప్రేమ చేస్తుండే అంటే అది మామూలు ప్రేమ కాదు. అదేవిధంగా వైశ్యులైన శంకరరావు వకీల్ సాబ్ కావచ్చు, ఈ రకంగా అది ఏ కులం మతంకి సంబంధం లేకూడదు, అందరితో అనుబంధం ఉంది. మరి అప్పుడు ఏంది, ఒక కోర్టు మున్సిప్ కోర్టు, మెల్లమెల్లగా సబ్ కోర్టు దానికి వచ్చింది. కానీ ఇవాళ జిల్లా కోర్టు అయి ఫోక్సో కోర్టు మిగతా అన్ని కోర్టులు వచ్చాయి. ఇంకో 2 కోట్లు కూడా మేము ప్రయత్నం చేసినాం, ఏది ఫోరమును ఎస్సీ ఎస్టీ ఆ 2 తప్పితే అన్నీ వచ్చాయి. మరి ఈ రకంగా 7 కోట్లు వచ్చాయి, వాటన్ని నిధులు వచ్చాయి. బ్రహ్మాండమైన 10 ఎకరాలు అది మీరే అడిగారు అక్కడ, అసలు వాస్తవానికి ఇక్కడనే చేసేది ఉండే కానీ ఇక దాని గురించి నేను లోతుగా పోదలుచుకోలేదు. ఈ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది న్యాయవాదులు అక్కడ అడిగారు, అసలు ఇదే ఇక్కడ డెవలప్ చేసి ఆ జైలు ఇక్కడికి వెళ్ళి పంపించేది ఉండే, కానీ జరిగింది జరిగింది. కానీ అది కూడా అద్భుతమైన స్థలమే, మంచి స్థలం. మరి ఈ రకంగా నిధులు కూడా ఇచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అంటే దీనివలన ఇటు న్యాయవాదులకు, మీలాంటి యువ న్యాయవాదులు మీకు క్లయింటెల్ పెరిగింది, కక్షిదారులు క్లయింట్స్కు కరీంనగర్ పోకుండా మొత్తం కేసులు ఇక్కడే పరిష్కారం అవుతున్నాయి. ఇక్కడికే వందలాది మంది రోజు వేలాది మంది రావడంతో వాళ్ళు వచ్చి ఇంత ఆటోకైనా పండో హోటల్ టిఫినో భోజనం వేస్తారు. కాబట్టి మిగతా యువత ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకు కూడా ఉపాధి పెరిగింది. అంటే ఎన్ని వర్గాలు చూడండి, న్యాయవాదులు మీ దగ్గర క్లర్కులు దాంతోపాటు అక్కడ స్టాఫు వీళ్ళందరితో పాటు క్లయింట్స్ రావడంతో, అంటే పట్టణంలో ఒక న్యాయ వ్యవస్థ వలన ప్రతిరోజు 2 నుంచి 3 వేల మంది జిల్లా మొత్తం 18 మండలాలు 5 మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి వస్తున్నారు. అంటే పట్టణం అంత వేగంగా విస్తరిస్తుంది. మెడికల్ కాలేజ్ ఎవరైనా ఊహించిందా? పోయిన ఎలక్షన్లో అప్పుడు నేను అడిగిన ఒకటే మాట అడిగిన, సార్ మెడికల్ కాలేజ్ కావాలండి. ప్రచారం అప్పుడేమో ఆ పాతది 100 పడకలు ఉండే 100 పడకలు అన్నా, కానీ టైంకి ఇక్కడనే అడిగిన మెడికల్ కాలేజ్ వస్తే ఏమొచ్చిందంటే 650 పడకల ఆసుపత్రి వచ్చింది ఇవ్వాలని చెప్పి చెప్తాను. సిటీ స్కాన్ వచ్చింది, న్యూరోఫిజిషియన్ వచ్చాడు, న్యూరోఫిజిషియన్ ఉన్నాడు, ఇప్పుడు కిడ్నీ డయాలసిస్ అవుతుంది. మరి ఈ రకంగా ఇవన్నీ అయినాయి. మరీ ముఖ్యంగా మళ్ళొకసారి మీకు ఈ సందర్భంలో చెప్పేది, మీ న్యాయవాదులకు న్యాయ వ్యవస్థ ఇక్కడ జిల్లా అవడం వలన తెలంగాణ స్థేయం వచ్చిందని చెప్పి బాగా మంది స్పీచ్లు ఇస్తుంటారు. ఆ ఇచ్చటంలో న్యాయవాదులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక్కసారి మీ ద్వారా గుర్తు చేయండి, తెలంగాణ వచ్చుట్లనే జిల్లా అయింది, జిల్లా అవుట్లనే జిల్లా అవడంతో జిల్లా న్యాయస్థానం అయింది, ఫోక్సో కోర్టు లాంటివి వచ్చినాయి, దానివలన వేలాది మంది క్లయింట్స్ వస్తున్నారు, వందలాది మంది న్యాయవాదులు స్టాఫు క్లర్కులు వాళ్ళందరికీ కూడా అంత ఉపాధి అవుతుంది, వేలాది మంది కక్షిదారులకు క్లయింట్స్కు కరీంనగర్ పోయే పని లేకుండా అయింది, వాళ్ళు ఇక్కడికి రావడంతో మిగతా చిరు వ్యాపారస్తులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఉపాధి పెరిగింది, ఇవో ఇన్ని రకాల లాభం అయింది. తెలంగాణ ఏమొచ్చిందని మాట్లాడకండి, తెలంగాణ వస్తే న్యాయవాదులకు 100 కోట్లతోటి ఇవాళ ఒక నిధి ఏర్పాటు చేయబడ్డది, ఒక ఇన్సూరెన్స్ వచ్చింది, ఒక భరోసా వచ్చింది, హెల్త్ కార్డులు వచ్చినాయి. ఇవో ఈ విషయాన్ని తెలంగాణ వస్తే ఏమొచ్చింది అనేటోళ్ళకు ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణ వస్తే కళ్యాణలక్ష్మి వచ్చింది, తెలంగాణ వస్తే రైతు బంధు వచ్చింది, తెలంగాణ వస్తే రైతు బీమా వచ్చింది, మైనార్టీలకు వచ్చింది, అన్ని వర్గాలకు వచ్చింది చెప్తే చాలా తాడంత ఉన్నాయి. కాబట్టి దయచేసి విద్యావంతులైన మీరు ఈ విషయాన్ని, తెలంగాణ వస్తే ఏమొచ్చిందనే వాళ్ళ నోరు మూయించాల్సిందిగా, తెలంగాణ వస్తే ఎంత లాభం జరిగింది, ముఖ్యంగా జగిత్యాల ఎంత అభివృద్ధి అయిందో మీ ద్వారా తెలియాల్సిందిగా కోరుతున్నాను.